ప్లస్ టుడే టాపిక్ వచ్చే చెరుకూరి రామోజీరావు గారు గురించి టాపిక్. అతను చెరుకూరి రామోజీరావు అంటే ఈనాడు సంస్థ అధినేత. అతను 16 నవంబర్ 1936 కృష్ణా జిల్లాలో పెదపారపూడి గ్రామంలో జన్మించారు. జన్మిస్తే తన ముత్తాత వేరే ఊరికి వెళ్ళి స్థిరపడ్డాడు. ఆ ఊరు పామర మండలం చిలగొట్టల పాలెంకి వెళ్ళి వలస వెళ్ళారన్నమాట. అది అతను 1962 మార్గదర్శాన్ని చిట్ ఫండ్ స్టార్ట్ చేశాడు. ఆ మార్గదర్శి చిట్ ఫండ్ స్టార్ట్ చేయకముందు పచ్చళ్ళ వ్యాపారం చేశాడు. పచ్చళ్ళ వ్యాపారం ఊరూరా తిరిగి కొంతకాలం చేసి సర్వే అవుతున్నాను చెప్తే డెవలప్ కాలేకపోతున్నాడు. ఏం చేయాలని ఆలోచించి ఊరికి వెళ్ళి పొలం అమ్మేసి ఆ పొలం వచ్చిన డబ్బులు తీసుకుని హైదరాబాద్కి వెళ్ళి 1962లో ఇద్దరు ఉద్యోగులతో ఓన్లీ 2 మెంబర్స్ ఎంప్లాయీస్తో హిమాయత్ నగర్లో మార్గదర్శి చిట్ ఫండ్ని స్టార్ట్ చేశాడు. దాన్ని బ్రహ్మాండంగా దాన్ని సెట్ చేసుకున్నాడు. సెట్ చేసుకున్నాక దాని బ్రాంచ్ విశాఖపట్నంలో స్టార్ట్ చేశాడు. 2వ బ్రాంచ్ కింద విశాఖపట్నంలో కూడా బ్రహ్మాండంగా ఆదరణ పొంది ప్రజలకు, అంటే చాలా కరెక్ట్గా పేమెంట్ ఇచ్చేసేవాడు. ఈ 2 సక్సెస్ అయిపోయినాయి. సక్సెస్ దీన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేద్దాం అంటే ప్రచారం కావాలి. ప్రచారం కోసం ఏం చేస్తే సొంతంగా యాడ్ ఏజెన్సీ ఒకటి స్టార్ట్ చేశాడు. యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేసి ఈ మార్గదర్శిని బాగా ప్రమోట్ చేశాడు. చాలా బాగా దూసుకెళ్ళాయి. ఆ యాడ్ ఏజెన్సీ కూడా బ్రహ్మాండం క్లిక్ అయిపోయింది. చిట్ ఫండ్ సంస్థ బాగా క్లిక్ అయిపోతుంది. ఇలా చేసుకున్న రామోజీరావుకి పేపర్ చదవడం మహా అలవాటు, చాలా ఇష్టమైన అలవాటు. సరేసి పేపర్ కోసం ఎదురు చూస్తున్న నిద్రలేసి ఎదురు చూస్తే కూర్చునేవాడు. ఆంధ్ర పత్రిక అని ఒక పేపర్ ఉండదు అప్పుడు, ఆ పేపర్ వస్తున్నది. ఆ పేపర్లో రాసి న్యూస్లు అవన్నీ చూసుకొని ఏకపక్షంగా ఇలా ఉన్న లోపల మనమే ఒక పత్రిక స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చి దాని గురించి స్టడీ చేయడం మొదలుపెట్టాడు. పత్రిక ఎలా స్టార్ట్ చేయాలా, దాంట్లో లాభ నష్టాలు ఏంటి, దాంట్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆ మొత్తం స్టడీ చేసి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని వారన్నీ తీసుకొని అర్థమైన ఎలా ఉంటుందని చూసుకొని 1970లు విజయవాడలో స్టార్ట్ చేసి ఈనాడు స్టార్ చేశాడు. 1970లు ఈనాడు స్టార్ట్ చేశాడు. విజయవాడలో బాగా క్లిక్ అయిపోయింది. విజయవాడ నుంచి పేపర్ విశాఖపట్నం రావాలంటే చాలా బాగా లేట్ అయ్యేది. ఇలా చూసేలోపు ఏమైందంటే వేరే పేపర్ ఇక్కడ ఆంధ్రపత్రిక కొన్ని త్వరగా వచ్చేసేవి. సరే లాభం లేదనుకుని 1974 ఆగస్టు 10వ తారీఖు విశాఖపట్నంలో కూడా ఈనాడు స్టార్ట్ చేశాడు. ఈనాడు స్టార్ట్ చేసి ప్రతి బ్రాంచెస్ డెవలప్ చేసుకుంటూ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీలో ముంబైలో చెన్నైలో మొత్తం విస్తరించేశాడు. విస్తరించేసి దాంట్లో ఏంటంటే దాదాపు రామోజీ గ్రూప్లో 25,000 మంది ఎంప్లాయీస్ డైరెక్ట్, ఇండైరెక్ట్ లెక్కలేనంతమంది. ఎందుకంటే వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్ అని అవన్నీ చాలామంది చేసుకుంటూ ఎంతో చేసుకుంటున్నాడు. తర్వాత ఏం చేస్తాడంటే సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి రైతులకు ఏదైనా చేద్దామని చెప్పి ఒక పత్రిక కింద రైతులకు అన్నదాత అనే పత్రిక స్టార్ట్ చేశాడు. 3 లక్షల మంది సబ్స్క్రిప్షన్ అన్నదాత. వాళ్ళకి ప్రతి సంవత్సరం డైరీ ఉచితంగా ఒక పంపిస్తాడు. అంటే ఉచితంగా రైతులు కూడా డైరీ ఇవ్వరు కదా, ఇతను ఉచితంగా డైరీ పంపి రైతులు ఇన్ఫర్మేషన్ దాని ప్రతి ఒక్క డైరీని బాగా యూజ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళ దాంట్లో అన్నదాత పత్రికలో దానికి వ్యవసాయంలో కావాల్సిన ఏంటంటే మహామహా మేధావుల్ని మంచి వంగడాలని ఏమో మొత్తం ఇన్ఫర్మేషన్ రైతులకు ఇచ్చేటట్టు అన్నదాత చాలా బాగా క్లిక్ అయిపోయింది. తర్వాత ఏం చేశాడంటే హోటల్, డాల్ఫిన్ హోటల్ వైజాగ్లో స్టార్ట్ చేశాడు. హోటల్ రంగం పత్రికల రంగం మార్గదర్శి చిట్ ఫండ్స్ విన్ని చేసుకుంటూ అదే హోటల్ రంగం కూడా చాలా బాగా క్లిక్ అయిపోయింది. అతను రామోజీరావు మూడు పాయింట్లు నమ్ముకుంటాడు. 1 క్రమశిక్షణ, 2 పట్టుదల, 3 ధైర్యం. ఈ 3 ఉంటే సాధించలేనిది ఏమీ లేదు మానవుడు అని ఆ 3 క్రమశిక్షణతో ఏ పని చేసినా క్రమశిక్షణతో పట్టుదలతో ధైర్యంతో చేసుకుంటూ ప్రతిదీ కూడా సక్సెస్ చేసుకుంటూ పోతున్నాడు. ఎంతో ముందు చూపు. అతను ఏంటంటే రేపటి పని ఈరోజే చేయాలి అనే కాన్సెప్ట్ అని ముందు చూపు. రేపటి పని ఈరోజు చేయాలి, టుమారో వర్క్ డూ టుడే. అంతేగాని ఇవాళ పని రేపు చేద్దాం పోస్ట్ పను అనే టైపు కాదు. ప్లస్ అతను ఏది నమ్మినా దాన్ని 100% మొక్కవైన ధైర్యంతో అతను నైపుణ్యాన్ని మొత్తం ప్రదర్శించడం చేసుకుంటాడు. ప్రతి ఎంప్లాయీ కూడా ఆయన ఒకటే చెప్తాడు, ఆర్గనైజేషన్ అనేది బాగుండాలంటే మీరు బాగా పనిచేయాలి. మీరు బాగా పనిచేస్తేనే ఆర్గనైజేషన్ బాగుంటాయి. కాబట్టి ఆర్గనైజేషన్ వెన్నెముక ఎవరు, దాంట్లో పనిచేసే సిబ్బంది. సిబ్బంది నిజాయితీగా నిక్కష్టంగా నాది అనుకొని పనిచేయాలి. రామోజీరావు గ్రూప్లో ఎవరికైనా కూడా సరే 30 తారీఖు ఆ మంత్ ఎండింగ్ శాలరీస్ ఇస్తాడు. మంత్ ఎండింగ్ హాలిడే అంటే బిఫోర్ డే ఇస్తారు. ఇంకా ముందు 2 రోజులు హాలిడే, ఇంకా బిఫోర్ డే ఇచ్చేస్తారు. ఆ నెలలో శ్రమని ఆ నెలలోనే ఇచ్చి పంపించేస్తారు. అంటే 1వ తారీఖు అనేది రానివ్వడు, 1వ తారీఖు అనేది రానివ్వడు. అలా చేసుకుంటున్నప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీని హైదరాబాద్లో స్టార్ట్ చేశాడు. రామోజీ ఫిల్మ్ సిటీ 16,666 ఎకరాల్లో దాన్ని స్టార్ట్ చేశాడు. 96లో స్టార్ట్ చేశాడు.
అదేమి రామోజీ ఫిల్మ్ సిటీ గిన్నీస్ బుక్లోనే వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. అలాంటి ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే లేదు. రామోజీ ఫిల్మ్ సిటీలో డబ్బులు తీసుకొని మొత్తం షూటింగ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ కాపీ తీసుకొని బయట వెళ్ళచ్చు. ఆల్ ఫెసిలిటీస్ అనమాట. దాంట్లో ఎందుకంటే సెట్స్ అన్నీ పర్మనెంట్ మాల్ అన్నపూర్ణ స్టూడియో బయట స్టూడియోలో ఫ్లోర్ వేసి తీసేసి మళ్ళీ వేసుకోవాలా. ఇక్కడ ఎందుకంటే రైల్వే స్టేషన్ సెట్టు, పోలీస్ స్టేషన్ సెట్టు, విమానాశ్రయం సెట్టు, అన్ని విలేజ్ సెట్టు పర్మనెంట్. అంత ప్లేస్ ఉంది, అన్ని కొండలు పర్మనెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కటి అలా చేసుకున్నాడు. ప్లస్ మా రామోజీ ఫిల్మ్ సిటీ చూడడానికి సంవత్సరానికి 12 లక్షల మంది విహారయాత్రకు వచ్చినట్టు చూడడానికి విజిటర్స్ వెళ్తారు. ఆ రకంగా కూడా ఆదాయం వస్తుంది. 12 లక్షల మంది ప్రతి పర్ యానం యావరేజ్గా 12 లక్షల మంది సందర్శించి దాన్ని చూసి వెళ్తుంటారు. షూటింగ్ లైవ్ షూటింగ్ చూడొచ్చు. అక్కడ ప్రేక్షకులకు గొప్పతనం ఏంటంటే బయట షూటింగ్లో కొంతమంది ఇక్కడ రోజు షూటింగ్స్ ఉంటాయి. ప్రదర్శకులు వచ్చే సందర్శకులు రోజు ఏంటంటే లైవ్ షూటింగ్ చూడొచ్చు. లైవ్ షూటింగ్ చూడచ్చు. చిట్ ఫండ్లో మార్గదర్శక చిట్ ఫండ్లో గవర్నమెంట్ కానీ ఏమి కానీ నమ్మనంత విధంగా రామోజీరావు చిట్ ఫండ్ అంటే అంత నమ్మకం. చిట్టు వేస్తే ఎందుకంటే క్యాప్షన్ కూడా మార్గదర్శి ఉన్న చెంత మీకు ఎందుకు చెంత, మీ అమ్మాయి పెళ్లి కావాలన్నా మార్గదర్శి, మీ అబ్బాయి చదువు కావాలన్నా మరి మీ వ్యాపారం కావాలన్నా మార్గదర్శి అని చెప్పి 50 నెలల చిట్లు, 50 నెలలు, 30 నెలలు, 40 నెలలు నమ్మకంగా. ఈరోజు కూడా కొన్ని సంవత్సరాల నుంచి దాని కస్టమర్ బేస్ అలాగే ఉంది. మార్గదర్శి 110 బ్రాంచ్ల్లో 3 రాష్ట్రాల్లో అజరామజంగా సక్సెస్, దిగ్విజయంగా సక్సెస్ అవుతూనే ఉంది. దిగ్విజయంగా అది సక్సెస్ చేసుకుంటూనే పోతూనే ఉండరు, దిగ్విజయంగా. తర్వాత ఏం చేశాడు, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అని స్టార్ట్ చేశాడు. అంటే ఏదో సినిమాలు పంపిణీ చేద్దామని అది సక్సెస్ అయింది. సినిమాలు తీయడానికి మయూరి ఫిల్మ్ స్టార్ట్ చేశాడు. మయూరి ఫిల్మ్ స్టార్ట్ చేసి దాంట్లో ఎందుకంటే చిన్న సినిమాలు తీయాలి తక్కువ బడ్జెట్ కథ హీరో. అప్పుడు ఏంటంటే హీరోకి రెమ్యునరేషన్కే దాదాపు డబ్బులన్నీ 1 కోటి డబ్బులు వెళ్ళిపోయేది. హీరో ఏం చెప్తే అది వినాలా, అతను ఏం చెప్తే అది కావాలా అని డబ్బులు. చిన్న చిన్న సినిమాలన్నీ అసలు మనుగడ సాగించే కాదు, పని ఉండేది కాదు. చిన్న సినిమాలు పెట్టుకుని కథ హీరోని తక్కువ డబ్బుతో స్టార్ట్ చేసి ఏం చేస్తే శ్రీవారికి ప్రేమ లేక, ప్రతిఘటన, నువ్వే కావాలి, చిత్రం, మయూరి అనే సుధా చంద్రన్ అనేవాడు ఒక కాలు లేకుండా నాట్యం బేస్ చేసుకుని చేసి ఎన్నో అవార్డులు కొట్టారు. ప్రతిఘటన సినిమాలో విజయశాంతి హీరోలాగా ఒక లేడీ అదమే తీసుకొని సెన్సేషన్ రికార్డ్ చుట్టించింది. చిత్రం సినిమాని ఒక్క వాళ్ళందరూ కూడా మామూలుగా కొత్త యాక్టింగ్ తీసుకొని తర్వాత 1,116 డబ్బులు ఇచ్చి 10 కోట్లు ఎన్నో కలెక్ట్ చేసింది. చిత్రం సినిమా తక్కువ ఖర్చుతో తీసుకొని చేసింది. ఇంకో చిన్న సినిమా నువ్వే కావాలి అయితే సంవత్సరాల రోజులు ఆడింది. నువ్వే కావాలి సినిమా సంవత్సరాల రోజులు ఆడింది. అలాగ సినిమాల్లో కూడా చిన్నవి తక్కువ పెట్టుబడితో కథను నమ్ముకొని సినిమాలు తీసి సినిమా రంగంలో, పంపిణీ రంగంలో ఫిల్మ్ సిటీ పెట్టి దిగ్విజయంగా సక్సెస్ చేసుకున్నాడు. తర్వాత ఏం చేస్తుంటారు రమాదేవి అని చెప్పి వాళ్ళ వైఫ్, తన పేరు రమాదేవి, పబ్లిక్ స్కూల్ అని హైదరాబాద్లో స్టార్ట్ చేసి ఎడ్యుకేషన్ రంగంలో కూడా ప్రతి రంగంలో చేసుకుంటూ పోయినాడు. మళ్ళీ ఏం చేస్తాడు, ప్రియా ఫుడ్ డివిజన్ అని చెప్పి పెట్టి పచ్చళ్ళ వ్యాపారాన్ని 22 దేశాలకు ఫుడ్ డివిజన్ అన్ని ఆయిల్స్ ఫుడ్ 22 దేశాలకి ఎక్స్పోర్ట్ అలా తీసుకుంటూ అలా పోయాడు. తర్వాత ఏం చేస్తారు, కళాంజలి అని ఒక స్టార్ట్ చేసి కళాంజలి అనేసి రకరకాల డ్రస్సులు ఉత్పత్తులను అవి కూడా దేశ విదేశాల్లో పర్మనెంట్ కస్టమర్ కళాంజలి అని చెప్పి వస్త్ర ప్రదర్శనలు అవన్నీ ఏర్పాటు చేసి అవి పెట్టుకున్నాడు. టీవీ రంగంలో ఈటీవీ స్టార్ట్ చేశాడు. 1989 స్టార్ట్ చేశాడు. ET2 అని చెప్పి నిరంతరం న్యూస్ ప్రసారాలు 1995 స్టార్ట్ చేశాడు. అన్ని భాషలలో, అన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, అన్ని భాషలు ఈటీవీని విస్తరించారు. ఈటీవీ వంటకాల కోసం ఈటీవీలో ఒక ప్రోగ్రాం అభిరుచి అని పెట్టి దాన్ని హెవీగా సక్సెస్ చేసి ప్రతి ఒక్కటి ఏ రంగంలో పెట్టినా దిగ్విజయంగా ప్రతి దాంట్లో సక్సెస్ అవుతూ ప్రతి దాన్ని ఏమన్నా ఎంతోమందికి ఉపాధి కలిగిస్తూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతెంతో అంకిత భావంతో అద్భుత విజయాలు చేసుకున్నాడు. ప్రతి గవర్నమెంట్ ఎవరు రూలింగ్కి వచ్చినా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, ఎవరున్నా రామోజీరావుకి కోఆపరేట్ చేసేటట్టుగా నెట్వర్క్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతూ ప్రతి ఒక్కరిని ఉపయోగించుకుంటూ హెవీగా అయిన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎవరు వచ్చినా వాళ్ళు ఉపయోగపడుతూ చేసుకుంటూ ఎంతో అతను ఒకటే టాపిక్ అయిన కింగ్గా ఉండకంటే కింగ్ మేకర్ ఎంతోమంది తయారు చేయడం, కింగ్గా ఉన్నాడు కింగ్ మేకర్, ఎంతోమంది కింగ్ను తయారు చేసుకుంటూ
ఎంతోమంది చేసుకుంటూ చేసుకున్నాడు. 1983లో రామారావు పార్టీ ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు. ఎన్టీ రామారావు పార్టీని ఫుల్ కవరేజ్ ఇచ్చి అతను ముఖ్యమంత్రి అయ్యే దాంట్లో కీలక పాత్ర రామోజీరావు పోషించాడు. కీలక పాత్ర రామోజీరావు దాంట్లో పోషించి ఇంత సక్సెస్ అయ్యాడు. ప్లస్ రామోజీరావు కమ్యూనిస్ట్ వాది, జనరల్ కమ్యూనిస్ట్ విజయవాడ అంతా కమ్యూనిస్ట్ వాది. కమ్యూనిస్ట్ వాది అయినా సరే వాళ్ళ కంపెనీస్ ఎక్కడ కార్మిక సంఘాలు యూనియన్ ఉండవు. అదే బయట ఎక్కడ కార్మిక సంఘాలు ఉంటాయి, ఆ యూనియన్స్ లేకుండా చేసుకున్నాడు. యూనియన్ అనేది ఉండదు అసలు. ఆ టాపిక్ రానియకుండా ఉద్యోగస్తులందరూ మంచిగా చూసుకుంటూ వాళ్ళ అవసరాలు ఏం కావాలని తీర్చుకుంటూ అసలు వాళ్ళు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ లాగా దాంట్లోనే చేసేటట్టుగా వాళ్ళు సక్సెస్ అయిపోయామనుకొని జాబ్ చేయని దాదాపుగా వదిలిపెట్టి వెళ్తాం. రిటైర్మెంట్ కూడా అక్కడే అలాగా అంకిత భావంతో ఆ సక్సెస్ ఒకటి. అక్కడ అంత విధంగా సక్సెస్ కావడం కారణము మిగిలిన చోట్ల ఎంప్లాయీస్ స్టాండర్డ్ ఉండరు. కొన్ని రోజులు వెళ్ళిపోతే ఇక్కడ అట్లా కాదు, జాయిన్ అయితే రిటైర్ అయ్యేటట్టుగా ఎంతోమంది మ్యాక్సిమం ఎంప్లాయీస్ దాంట్లో జాయిన్ అయితే ఇంకా రిటైర్మెంట్ అక్కడే. అలాగే ఎంతోమంది కొంతమంది పని చేసుకుంటూ అతనికి కాబట్టి 1936 అండి, ఇప్పుడు 85 ఇయర్స్. ఈరోజుకి కూడా ఉత్సాహంగా ఎప్పుడు కూడా ఒక అనారోగ్యం అని లేకుండా ఏ లేకుండా మొత్తం ముందు చూపు, రేపటి పనిని ఈరోజే చేయాలి, రేపటి వర్క్ కూడా. కాబట్టి సినిమా రంగంలో, చిట్ ఫండ్ రంగంలో, అన్ని రకాలుగా కాబట్టి టీవీ రంగంలో, చలనచిత్ర రంగంలో, డిస్ట్రిబ్యూషన్ రంగంలో మొత్తం కూడా దిగ్విజయంగా వెలుగుతూ అజరామజంగా బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకుంటూ ఈరోజు కూడా గొప్ప వ్యక్తి, అందరికీ మార్గదర్శి అర్థమే. కాబట్టి కేవలం పెట్టుబడి లేకుండా పచ్చలు చిన్నదాంతో వ్యాపారం చేసుకుంటూ దాని నుంచి మార్గదర్శి, దాని నుంచి ఈనాడు, ఈటీవీ, ఈయన ప్రెస్, రామోజీ ఫిలిం సిటీ, కాబట్టి ప్రతి రంగం, ఏ రంగంలో అడుగుపెట్టినా టీం వర్క్తో, నెట్వర్క్తో విస్తరించుకుంటూ అర్థమే. కాబట్టి ప్రపంచంలోనే రామోజీరావు అంటే ఒక చిరస్థాయిన స్థానం సంపాదించుకుంటూ ఎంతోమందికి కరెక్ట్గా పనిచేసే వాళ్ళకి ఆ నెలాఖరు జీతం ఇచ్చే వ్యక్తులు ఏ కంపెనీలు లేవు, ఒక రామోజీరావు గారే ఇస్తారు. 30 తారీఖు లేదంటే లీవ్ ఉంటే 29, ఇంకా లీవ్ 28, ఆ నెలలోనే ఆ నెల శ్రమని 1వ తారీఖు వరకు ఉంచడు, ఆ నెల ఇచ్చేసి పంపించేస్తారు. అలాగే చేస్తున్న మార్గదర్శి, మహానుభావుడు, అందరికీ మన లాంటి వాళ్ళకి స్ఫూర్తిదాత, గొప్ప వ్యక్తి చెరుకూరి రామోజీరావు గారు.